నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్ మీ సాయి కుమార్. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. హార్టీ వెల్కమ్ టు వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్. మనది హిందుస్థానే కాదు, యంగ్స్థాన్ అని నిరూపించడానికి యంగ్, బబ్లీ, యూత్ఫుల్ 4 పార్టిసిపెంట్స్ ఈరోజు మన ముందుకు రాబోతున్నారు, ఈ వావ్ షోకి రాబోతున్నారు. ఫస్ట్ లెట్ మీ వెల్కమ్ మిస్ హరిచందన. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. కన్నడ మాట్లాడతారు మీరు? నిన్న హెసరేన్. హా, నిన్న? నిమ్మ హెసరేన్. నిన్నన్న ఓకే, నిన్నంటే ఇస్ వి ఆర్ సో క్లోజ్. ఓకే ఓకే, నిమ్మ అంటే కొంచెం నన్ను దూరం చేస్తున్నారు. ఓకే, మీరు గెలవాలి అంటే నిన్న అనండి, మీరు గెలవకూడదు అంటే నిమ్మ అనండి. నిన్న నిన్న. ఓకే, గట్స్, దట్స్ గుడ్, దట్స్ గుడ్, దట్స్ ద స్పిరిట్. థాంక్ యూ. ఓకే, మీ రోల్ మోడల్? అబ్దుల్ కలాం. యు లైక్ అవర్ కంట్రీ? లవ్ అవర్ కంట్రీ. యు ఆర్ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్? వెరీ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్. దట్స్ గ్రేట్. ఎందుకంటే నాకు దేశం అంటే చాలా ఇష్టం, కాబట్టి ఈరోజు మీరు రావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఆల్ ద బెస్ట్ హరిచంద్ర. యూత్ ఆర్ నాట్ యూస్లెస్, దే ఆర్ యూజ్డ్ లెస్ అనే ఒక స్టేట్మెంట్తో ఈరోజు యూత్ పవర్ చూపించడానికి కుమార్ నా పేరులోనూ ఉంది, ఇతని పేరులోనూ ఉంది, రంజిత్ కుమార్. ఎక్కడి నుంచి వస్తున్నావు రంజిత్? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ ఏం చదువుకున్నావు? నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, నీ స్టేట్మెంట్లో యూత్ ఆర్ నాట్ యూస్లెస్, దే ఆర్ యూజ్డ్ లెస్, ఎందుకు, ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చింది? అంటే ప్రజెంట్ పాలిటిక్స్లో కానీ ఎక్కడైనా సరే యూత్ని తీసి పక్కన పెడుతున్నారు. సో యూత్ని తీసుకుంటే వాళ్ళ ఐడియాస్ డిఫరెంట్గా ఉంటాయి, సో ఇండియాని డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. అండ్ ఆల్సో మన ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా చెప్తూ ఉంటారు, జస్ట్ యూత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, యూ డ్రీమ్ అండ్ యూ విల్ అచీవ్ యువర్ సక్సెస్. నాకు ఇప్పుడు ఎందుకంటే ఐ ఆల్వేస్ టెల్, ఏ దేశం ఏగినా ఎందుకు కాలిన పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపురాని జాతి నిండు గౌరవమును. ఇండియా ఇస్ అవర్ కంట్రీ మ్యాన్, వి ఆర్ ఆల్ ఇండియన్స్, ప్రౌడ్ టు బి ఇండియన్స్. Yes, yes, all the best, please. ఈ రోజు మొత్తం యూత్ నంతా ఉర్రూతలగిస్తున్నది ఎవరు? హీరోయిన్ కాజల్. అలాగే ఈరోజు ఈ వావ్ అనే గేమ్కి కిక్ ఇవ్వడానికి ఇప్పుడు ఇంకో కాజల్ రాబోతుంది. సో లెట్ అస్ వెల్కమ్ కాజల్. హాయ్ కాజల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ గ్రేట్ ఇంట్రడక్షన్. వాట్ ఇస్ యువర్ అన్ఫర్గెటబుల్ మూమెంట్? అన్ఫర్గెటబుల్ మూమెంట్ మేబీ పార్టిసిపేటింగ్ ఇన్ వావ్. నిజమా? నిజంగా ఇలాంటి గేమ్ షోలో నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. యాక్చువల్లీ బేసికలీ ఐఎమ్ ఆర్జే, నేను అందరి దగ్గర ఇంట్రొడక్షన్ అడుగుతూ ఉంటాను, ఫస్ట్ టైం ఐఎమ్ బీయింగ్ ఇంట్రొడ్యూస్డ్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ప్లీజ్. ఇద్దరు అమ్మాయిల మధ్య రంజిత్, హౌ ఆర్ యూ ఫీలింగ్? గ్రేట్. బేసిక్గా కృష్ణుడు తెలుసుగా 16,000 మంది గోపికలు ఉండేవారట, ఇప్పుడు ఇంకో కృష్ణుడు ఇక్కడికి రాబోతున్నాడు. ఐ థింక్ హీ విల్ బి మోర్ హ్యాపీ టు సీ దీస్ 2 గర్ల్స్, వండర్ఫుల్ గర్ల్స్ హియర్. ఎవరో తెలుసా? రాధాకృష్ణ. వెల్కమ్ రాధాకృష్ణ. I am very happy to meet you. ఎందుకంటే ఫస్ట్ టైం గేమ్ షోస్ లో పార్టిసిపేట్ చేయడం? గేమ్ షోస్ సెకండ్ టైం. సెకండ్ టైం? సెకండ్ టైం, యా. ఓకే, ఆల్ ది బెస్ట్. అన్ని గేమ్ షోస్ లోనూ గెలిచిన తర్వాత డబ్బులు ఇస్తారు, కానీ ఇక్కడ మేము మీకు ముందే ఒక్కొక్కరికి 5-5 లక్షలు ఇస్తాం. వావ్, యా. సో మీరు గెలుస్తారన్న నమ్మకంతో మీలో ఒక్కరే అల్టిమేట్ విన్నర్ ఉంటారు. సో 5 రౌండ్లు ఉంటాయి. సో తప్పకుండా మీరు గెలవాలని, ఈ గేమ్ స్టార్ట్ చేయడానికి ముందు మీకు ఒక్కొక్కరికి 5-5 లక్షలు ఇవ్వడానికి గోల్డెన్ గర్ల్ శ్రద్ధ ఇక్కడికి రాబోతోంది. సో వెల్కమ్ శ్రద్ధ.
ఫస్ట్ రౌండ్ కట్ చేస్తే, సో కట్ చేస్తే అంటే సినిమా భాష. సో నేను ఒక సినిమా కట్ చెప్తాను, అందులో నుంచి 5 ప్రశ్నలు అడుగుతాను. మీరిచ్చే జవాబు విలువ ఒక్కో ప్రశ్నకి 10,000, అంటే 5 ప్రశ్నలు మీరు కరెక్ట్గా చెప్తే 50,000. ఓకే ఓకే. సో ఇక్కడి నుంచి మీరు కాపాడుకోవాలి, నేను లాక్కోవడానికి ప్రయత్నించాలి. స్టార్ట్ చేద్దామా? కట్ చేస్తే హీరో మంచి స్థితిమంతుల ముద్దుల కొడుకు, జల్సాలు ఫ్రెండ్స్తో సరదాలు ఆయన జీవితం. ఒకనొకసారి హీరోయిన్ చూస్తాడు, తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. కట్ చేస్తే హీరోయిన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాడు, చివరికి ఆమె ప్రేమను గెలుచుకుంటాడు. ఇక్కడే ట్విస్ట్, సడన్గా హీరోకి క్యాన్సర్ అని తెలుస్తుంది. రేపో మాపో చనిపోయే తాను హీరోయిన్ని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటాడు. హీరోయిన్కి తన మీద ఉన్న ప్రేమను పోగొట్టేందుకు తాగుబోతుగా తిరుగుబోతుగా నటిస్తాడు. కట్ చేస్తే నిజం తెలిసిన హీరోయిన్ పెళ్లి పీటర్ మీ నుంచి తిరిగి వచ్చేసరికి హీరో మరణిస్తాడు. గాట్ ఇట్? యా. ఇది కథ. ఇప్పుడు 5 ప్రశ్నలు. ఈ సినిమా పేరేంటి? ప్రేమాభిషేకం. గుడ్. నీ వయసు ఎంత? 19. నిజం చెప్పు. 19. ప్రేమాభిషేకం సినిమా చూసావా? చూసా. ఎప్పుడు? రోజు టీవీలో వేస్తుంటే చూసా. ఆహా, ఈ టీవీలో వచ్చి తెలుగు సినిమాని కాపాడేసాయి. ఈ సినిమాలో హీరో పాత్ర పేరేమిటి? టేక్ ఎ ఛాన్స్. ఓకే, ఈ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ ఏది? ఓకే, ఇందులో ఇద్దరు హీరోయిన్లో ఒకరు శ్రీదేవి, మరొకరు జయసుధ. హీరోయిన్లు మాత్రం గుర్తున్నారే. ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన దర్శకుడి పేరు? ఏదో మంచి అమ్మాయి పేరు చెప్పి. తెలీదు. సో సినిమా పేరు కరెక్ట్గా చెప్పావు. హీరోయిన్ సినిమాలో హీరో పాత్ర పేరు రాజేష్. రాజేష్. ఓకే ఓకే. ఈ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ నాగార్జుందే, అన్నపూర్ణ స్టూడియోస్. జయసుధ కరెక్ట్గా చెప్పావు. సినిమాకు సంగీతాన్ని అందించిన దర్శకుడు చక్రవర్తి. సో ఇందులో నువ్వు 1, 2 ఆన్సర్లు కరెక్ట్గా చెప్పావు, 3 ఆన్సర్లు చెప్పలేకపోయావు. సో 500,000 నువ్వు 20,000 నిలబెట్టుకున్నావు, 30,000 నాకు ఇచ్చేస్తున్నావు. సో ఇప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బు 470,000. సో వెల్ డన్. ఎస్ కజల్, రెడీయా? రెడీయే. సో ఇప్పుడు నీకు కట్ చేస్తే రెడీ, ఓ పెద్ద దివాణం, అందులో అన్నదమ్ములు 3, వారికి ఓ గారాల చెల్లెలు. చిన్నప్పుడు చెప్పిన జ్యోతిష్యం ప్రకారం ఆ చెల్లెల్ని దివాణం దాటి వెళ్ళనీయకుండా పెంచుతారు, ఆమె హీరోయిన్. కట్ చేస్తే వయస్సు పెరిగిన బుద్ధి అంతగా పెరగని హీరో, ఆ దివాణానికి ఆస్థాన గాయకుడు. కట్ చేస్తే హీరోయిన్ హీరో ప్రేమలో పడుతుంది, ఎవరికి తెలియకుండా తాళి కూడా కట్టించుకుంటుంది. ఇది తెలిసిన హీరోయిన్ అన్నయ్యలు హీరోయిన్ చంపే ప్రయత్నం చేస్తారు, హీరోయిన్ విషం తాగుతుంది. చివరికి ఏమవుతుంది? హీరో హీరోయిన్లు ఒకటవుతారు, సుఖాంతం, హ్యాపీ ఎండింగ్. తెలిసిపోయిందా? ఓకే. ఈ సినిమాలో హీరో పేరేమిటి? చంటి. చంటి. ఓకే. ఈ సినిమాలో హీరోయిన్ పెద్ద వదిన పాత్ర పోషించిన నటి? బాబోయ్. అంటే ఏంటి, చంటి వేషం వేసింది ఎవరు అడిగేస్తారు అనుకున్నా? ఈజీ క్వశ్చన్స్ అడుగుతారేమో అనుకున్నా. ఈ సినిమాలో హీరో తల్లిగా నటించింది నిర్మల. ఏ నిర్మలమ్మా? ఓకే, ఈ సినిమా దర్శకుడు ఎవరు? రాఘవేంద్రరావు. కాదు. ఈ సినిమాలో పావురానికి పంజరానికి అని చాలా సూపర్ హిట్ సాంగ్, ఆ పాట తర్వాత ఏంటి చెప్పడం కాదు పాడు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి అర్ధరాత్రికి కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే పాడు దీపం.
సో సినిమాలో హీరో పేరేమిటి? చంటి. రైట్ ఆన్సర్. ఆ పెద్ద వదిన పాత్ర పోషించిన నటి మంజుల. సినిమాలో హీరో తల్లిగా నటించింది సుజాత గారు. సినిమా దర్శకుడు రవిరాజా పినిశెట్టి. వెరీ పాపులర్ డైరెక్టర్. సో చంటి అండ్ పౌరాణికి పంజరానికి కూడా ఇవ్వను. పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముడులు పెట్టే మూడలోకం. సో ఓన్లీ వన్ ఆన్సర్ రైట్, చంటి అన్నది. సో 10,000 నీ దగ్గర ఉన్నాయి, 40,000 నాకు వచ్చాయి. సో ఎంత ఉంది ఇక్కడ? ఎంజాయ్. 4:60, బట్ ఇంకా గేమ్ బిగినింగ్ లో ఉన్నాం. సో ఇంకా 2వ రౌండ్ ఉంది, 3వ రౌండ్ ఉంది, 4వ రౌండ్ ఉంది, ఫైనల్ గా బోనస్ రౌండ్ ఉంది. సో డోంట్ వరీ, జస్ట్ అ బిగినింగ్. నౌ రంజిత్. రంజిత్, ఇప్పుడు 5 లక్షలు కాపాడుకోవాలి. ఓకే. లేదు, 50,000 నాకు ఇచ్చే. నేను ఏమను ఇస్తావా? కాపాడుకుంటావా? కాపాడుకుంటాను. ఓకే, రెడీ. కట్ చేస్తే గోదావరి ఒడ్డున ఓ అందమైన ఊరు. ఆ ఊళ్ళో ఓ దుస్తులు కుట్టే దర్జీ. దర్జీ అంటే తెలుసా? టైలర్. ఇతడే హీరో. హీరోకి జ్యోతిషం మీద విపరీతమైన నమ్మకం. ఓ కోయదొర చెప్పిన దాన్ని అనుసరించి పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం హీరో ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. కట్ చేస్తే అమ్మాయిల అన్వేషణ. ఆ ఊర్లోని ఓ ముగ్గురు యువతుల వెంట పడతాడు. ఆ సమయంలోనే ఆ ఊరికి ఓ టీచర్ అమ్మ వస్తుంది. పుట్టుమచ్చ టీచర్ అమ్మకు ఉందని హీరో అనుకుంటాడు. ప్రైవేట్ పాఠాల పేరుతో హీరోయిన్కి దగ్గరై ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే ఆ పుట్టుమచ్చ హీరోయిన్కి ఉండదు. అర్థమైపోయిందా? తెలిసిపోయింది. ఈ సినిమాలో బట్టల సత్యం పాత్రను వేసిన నటుడు ఎవరు? మల్లికార్జునరావు. గుడ్. ఈ సినిమాలో హీరో జమజచ్చ అని అంటుంటాడు, అంటే ఏమిటి? మచ్చ. ఇందాక నేనే చాలాసార్లు మచ్చల గురించి చెప్పినట్టున్నాను. ఈ సినిమాలో లేడీ టీచర్ గా నటించిన హీరోయిన్ ఎవరు? అర్చన. ఈ సినిమాలో హీరో అసిస్టెంట్ ఎవరు? శివలేఖ. దగ్గర ఈ సినిమాలో నర్సు పాత్ర వేసిన నటి ఎవరు? మధు. మధువా? కాదా. మీ గర్ల్ ఫ్రెండ్ పేరా? కాదు. కాదు. నిజం చెప్పు. కాదు. దీప. చాలా గుడ్ లుకింగ్ హీరోయిన్ ఆ రోజుల్లో. సో మల్లికార్జునరావు రైట్, మచ్చ రైట్, రైట్, అర్చన రైట్, శుభలేఖ సుధాకర్ రైట్. సో గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఎందుకంటే 40,000 నువ్వు గెలుచుకుని. సో 4,90,000 రంజిత్. గుడ్, వెల్ డన్. నౌ హరి, రెడీ? గుడ్. కట్ చేస్తే హీరో ఓ టీవీ ఛానల్లో రిపోర్టర్. ఓ యంగ్ సన్యాసినితో ప్రేమలో పడతాడు. కట్ చేస్తే ఆమె ఫ్లాష్ బ్యాక్ లో విలన్ గ్యాంగ్ బార్ నుంచి తప్పించుకోవడానికి సన్యాసిగా మారుతుంది. విలన్ ఏమో హీరోయిన్ని తన కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటాడు. కట్ చేస్తే హీరో విలన్ని అంతం చేసి హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు. ఓకే, ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర వేసిన నటుడు ఎవరు? తెలీదు. ఈ సినిమాలో సన్యాసినుల టీమ్ కు హెడ్ పాత్ర ఎవరిది? నేను కాదు. నువ్వు కాదా? ఈ సినిమాలో హీరో టీవీ కవరేజ్ ఏ ప్రాంతానికి వెళ్తాడు? ఇది 3వ ప్రశ్న. హిమాలయ. సిమ్లా. ఈ సినిమాలోని హీరోయిన్ బాలనటిగా హృతిక్ తో కలిసి నటించిన సినిమా ఏమిటి? అబ్బా, అది మాత్రం తెలుసు. ఈ సినిమాలో హీరో పాట రూపంలో స్టేట్మెంట్ ఏమిటి? సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోల లేదు, పుట్టే ప్రతియోడు సత్తాడో. ఓకే, ఈ సినిమాలో సన్యాసుల టీమ్ హెడ్ పాత్ర ఎవరిది అంటే రమాప్రభ. సో చంద్రమోహన్ చెప్పలేకపోయావు, రమాప్రభ చెప్పలేవు, సిమ్లా చెప్పు, కోయిమిలిగా చెప్పావు, లాస్ట్ లో పాట బ్రహ్మాండగా పాడావు. సో 2 గెలిచావు, అంటే 2 ప్రశ్నలకు సమాధానం చెప్పావు కాబట్టి నాకు 30,000 ఇచ్చేస్తున్నావు, 20,000 నీ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు 470 హరి. సో 470, 490, 460, 470. సో 470 ఇద్దరు ఉన్నారు. రంజిత్ ఈజ్ లీడింగ్ ది గేమ్.
ఇన్ ద రౌండ్ వన్. సో ఇప్పుడు రెండో రౌండ్లోకి. ఈ రెండో రౌండు ఒక ఫన్ రౌండ్, చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్, వరల్డ్ అంతా థ్రిల్ ఇంత. ఈ వరల్డ్ అంతా థ్రిల్ ఇంత, ఇది కనిపిస్తుందా? ఆ కింద కలర్ పేపర్స్ కనిపిస్తున్నాయా? అందులో మూడు కలర్ పేపర్స్ ఉన్నాయి, ఒకటి గ్రీన్, ఒకటి రెడ్, ఒకటి ఎల్లో. గ్రీన్ 100 రూపీస్, రెడ్ 500, ఎల్లో 1000. అవి రిప్రజెంట్ చేస్తాయి ఆ కరెన్సీకి. సో మీరు ఇక్కడికి వస్తారు, ఈ ఛాంబర్లోకి వెళ్తారు, నిల్చుంటారు. మేము ఈ కలర్ పేపర్స్ని గాల్లో ఎగరవేస్తాం, ఈ గాల్లో తిరుగుతూ ఉంటాయి. మీరు వంగకూడదు, జోబులో పెట్టుకోకూడదు. నువ్వు చుడిదార్తో వచ్చావా? ఆ పైన వాటితో పట్టుకోకూడదు. ఓకే, నోట్లో కుక్కోకూడదు, అవే అనుకోకూడదు. సో ఆ గాల్లో ఎగురుతున్న వాటిని మీరు పట్టుకోవాలి. మీరెంత పట్టుకుంటే మీకు అంత. మీరు పట్టుకోలేదనుకోండి, నాకే అంత. ఎందుకంటే ఇప్పుడు ఆడిన ఫస్ట్ రౌండ్ 50,000, కొంచెం పెరిగింది, ఇప్పుడు టెన్షన్ పెరిగింది, గేమ్ పెరిగింది. ఈ గేమ్ 100,000 రూపాయలు. ఆ 100,000 రూపాయలు మీరు పట్టుకుంటే మీ అమౌంట్ మీరు కాపాడుకుంటారు, లేకపోతే అందులో నుంచి నాకు సమర్పించుకుంటారు. సో ఆర్ యు రెడీ? వరల్డ్ అంతా థ్రిల్ ఇంత. కమ్ ఆన్ రాధాకృష్ణ, స్టార్ట్ మ్యూజిక్. రాధాకృష్ణ, ఎలా ఉంది ఒళ్ళంతా థ్రిల్లింత? చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. నిజంగా ఎంజాయ్ చేసావా? నిజంగా. రాధాకృష్ణ ఎంత గెలిచాడో తెలుసుకోవాలిగా. గ్రీన్ 7 పట్టుకున్నాడు, రెడ్ 9 పట్టుకున్నాడు, ఎల్లో 6 పట్టుకున్నాడు. నువ్వు 11,200 నీతో నిలబెట్టుకున్నావు, కానీ 100,000 రూపాయల్లో 11,20 నీ దగ్గర ఉంది, మిగతాది నా దగ్గరకు వచ్చింది. ఓ మై గాడ్. సో ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉందంటే, నీ అకౌంట్లో 381,200 ఉంది. సో కాజల్ రెడీ? మ్యూజిక్. కాజల్, ఎందుకంటే నువ్వు 12 గ్రీన్ అంటే 1200, 3 రెడ్ అంటే 1500, అండ్ 4 ఎల్లో అంటే 4000, 6700 పట్టుకున్నావు. సో 106,700 తీసేస్తే మిగతాది నాకే. సో నీ దగ్గర ఇప్పుడు 366,700. రంజిత్ రెడీయా? కమ్ ఆన్ కమ్ ఆన్. మ్యూజిక్. రంజిత్, నువ్వేంటి మంచి స్విమ్మర్? వా స్విమ్మింగ్ రాదు అసలు. స్విమ్మింగ్ రాదు? ట్రై చేశాను. మరి ఏంటి ఆ టెక్నిక్? డిఫరెంట్గా వాళ్ళు వాళ్ళిద్దరు ఏమో ఇంకోలా పట్టారు, నువ్వు మాత్రమే ఇలా ఇలా పట్టారు. నేను ఇలా పెడితే ఎక్కువ వస్తాయి అని చెప్పేసి ఎట క్యాచ్ 4-5 వచ్చారు. ఓ, ఆ స్ట్రెచ్లో నిజంగానే ఎక్కువ పట్టావు. కంగ్రాచులేషన్స్, 34 గ్రీన్.
18,500 అండ్ 8,000 సో మొత్తం 20,400 ఇప్పుడు ఇంకో సమాచారం ఏంటంటే ఒక్కొక్కరు పెరుగుతూ వస్తున్నారు అయితే నీకంటే హరి పెరుగుతుందేమో సో ఫస్ట్ నీ 20,400 నీ దగ్గర ఉంచుకుని నీ 490,000 మిగతాది నాకు ఇచ్చే బాబు తీసుకోండి ఎస్ 410,400 నీ బ్యాంక్ అకౌంట్ వచ్చింది సో థ్యాంక్ యూ హరి మ్యూజిక్ అందరూ సైలెంట్ అయిపోయారండి హరి ఎంత స్కోర్ చేసిందా అంటే టెన్షన్ 11 గ్రీన్ 5 రెడ్ 5 ఎల్లో 8,600 యు హ్యాపీ యా నాట్ బ్యాడ్ ఆ 8,600 నువ్వు ఉంచుకుని మిగతాది నాకు ఇచ్చేస్తావా యా షూర్ తీసుకోండి నో ప్రాబ్లం 378,600 ఇప్పుడు నీ దగ్గర ఉంది ఇంకా సో రంజిత్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి ఒళ్ళంతా థ్రిల్లింతా అయిన తర్వాత నువ్వే లీడింగ్లో ఉన్నావు 410,400 నీ తర్వాత కృష్ణ తర్వాత హరి తర్వాత కాజల్ సో రెండో రౌండ్ పూర్తయింది ఇప్పుడు మూడో రౌండ్లోకి వద్దాం లక 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 లెట్ అస్ స్టార్ట్ లక 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 నువ్వు ఒకసారి లక 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 దాసరి నారాయణరావు 100వ సినిమా ఏది గంగోత్రి బిఎండబ్ల్యూ కార్ ప్రపంచంలోకి ఎలా ఖరీదైన కార్లలో ఒకటి అయితే బిఎండబ్ల్యూ అంటే ఏమిటి బవేరియన్ మోటార్ వర్క్స్ గుడ్ వాహనాల రిజిస్ట్రేషన్ లో ఏపీ 36 ఏ జిల్లాకు చెందినది పాస్ వివాదగ్రస్తమైన సచ్ కా సామనా టీవీ కార్యక్రమానికి మూలమైన ఇంగ్లీష్ ప్రోగ్రామ్ పేరేమిటి పాస్ ప్రస్తుతం తెలుగు సినిమాను ఏలుతున్న ఇద్దరు గోవా హీరోయిన్లు ఎవరు కృష్ణ రాధా కమల్ ఏ నో మ్యాన్ నో 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 వైఎస్ఆర్ తో పాటు మరణించిన ఇద్దరు అధికారులు ఎవరు సో దాసనారాయణరావు 100వ సినిమా లంకేశ్వరుడు బిఎండబ్ల్యూ గుడ్ బవేరియన్ మోటార్ వర్క్స్ వాహనాల రిజిస్ట్రేషన్ లో ఏపీ 36 ఏ జిల్లాకు చెందింది వరంగల్ సచ్కా సాప్న మూమెంట్ ఆఫ్ ట్రూత్ ఇలియానా జెనీలియా అండ్ వైఎస్ఆర్ తో పాటు మరణించిన ఇద్దరు అధికారులు ఎల్ సుబ్రహ్మణ్యం అండ్ సాల్మన్ సో ఒకటే నువ్వు కరెక్ట్గా చెప్పావు సో 25,000 మాత్రం నీ దగ్గర ఉన్నాయి నాకు 125,000 ఇచ్చేసావు యు హావ్ విత్ 256,200 ఓకే కాజల్ ఫస్ట్ క్వశ్చన్ నోకియా ఏ దేశానికి చెందిన సంస్థ జపాన్ ఇంద్రధనస్సు బొమ్మ గీయాలనుకుంటే అందులో మధ్యన వేయాల్సిన కలర్స్ ఏమిటి అందులో మధ్యలో వేయాల్సిన కలర్స్ ఏమిటి రెయిన్బో మధ్యలో వేయాల్సిన కలర్స్ ఏమిటి ఇంద్రధనస్ అనే బొమ్మ వేయాలనుకుంటే వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ మధ్యలో వేయాల్సిన కలర్స్ నాట్ ది టాప్ కలర్స్ ఆర్ ది బాటమ్ కలర్స్ మధ్యలో ఏం వేస్తారు వైలెట్ బ్లూ గ్రీన్ ఇండిగో ఆలోచన టైం లేదు బాన్ టు విన్ ఈ ట్యాగ్ లైన్ ఉన్న సినిమా ఏది ఇంద్ర నో కచ్చట తప్పలు అంటే ఏమిటి తెలుగులో ఉంటాయి తెలుగు రాదా తెలుగులో ఉంటాయంటే ఏ కంపెనీ ఇన్స్టెంట్ కాఫీని తొలిసారిగా పరిచయం చేసింది నెస్లే సారీ శేఖర్ కమ్ముల చేస్తున్న తాజా చిత్రం ఏది లీడర్ గుడ్ సినిమా నాలెడ్జ్ మాత్రం ఓకే నోకియా ఫిన్లాండ్ ఇంద్రధనుస్సు బొమ్మ గీయాలనుకుంటే అందులో మధ్యలో వేయాల్సిన కలర్స్ గ్రీన్ అండ్ ఆకుపచ్చ అదే గ్రీన్ ఆకుపచ్చ బాన్సువిన్ తమ్ముడు వెరీ ఫేమస్ ట్యాగ్ లైన్ కచ్చట తప్పలు అంటే పరుషములు ఏ కంపెనీ ఇన్స్టెంట్ కాఫీ నెస్లే శేఖర్ కమ్ముల చేస్తున్న తాజా చిత్రం లీడా ఒకటే చెప్పావు కరెక్ట్ గా సో 25,000 నీకు 125,000 నాకు ఎస్ 241,700 కృష్ణ నువ్వే లీడ్ లో ఉన్నావు చూద్దాం రంజిత్ దగ్గరికి వస్తున్నాం రంజిత్ సార్ రెడీయా రెడీ
అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ఓ సినిమాలో శ్రీకాంత్ విలన్. ఆ సినిమా ఏది? మాస్కో ఒలింపిక్ క్రీడల మస్కట్ పేరేంటి? ఇడియట్ సినిమాకి హీరోగా రవితేజకు ముందు ఏ హీరోని అనుకున్నారు? పవన్ కళ్యాణ్. గుడ్. రామన్ మెక్సెసే అవార్డులు ఫేమస్, ఇంతకీ ఆ రామన్ మెక్సెసే ఏ దేశస్తుడు? జ్యుయల్ సిమ్ ఉన్న ఫోన్ తో మాట్లాడుతున్నప్పుడు రెండో నెంబర్ ఫోన్ చేస్తే ఏమని వస్తుంది? సిమ్ టు కాలింగ్. సిమ్ టు కాలింగ్. సచిన్ టెండూల్కర్ పేరును ఏ సినీ సంగీత దర్శకుడు పేరు మీద పెట్టారు? సచిన్ గోవర్కర్. సారీ. ఓకే, శ్రీకాంత్ విలన్ గా చేసిన సినిమా ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, మాస్కో ఒలింపిక్ క్రీడల మస్కట్ పేరు మీషా, సో స్మాల్ ఫన్నీ టెడీబేర్. ఇడియట్ సినిమాకి హీరోగా రవితేజకు ముందు ఏ హీరో అనుకున్నారు? పవన్ కళ్యాణ్. గుడ్. రామన్ మెక్సెసే అవార్డులు ఫేమస్, ఇంతకీ ఆ రామన్ మెక్సెసే ఏ దేశస్తుడు? ఫిలిపీన్స్. తెలుసా? కన్ఫ్యూజ్ అయ్యా. డ్యూయల్ సిమ్ ఉన్న ఫోన్ తో మాట్లాడుతున్నప్పుడు రెండో నెంబర్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓకే ఓకే. సచిన్ టెండూల్కర్ పేరును ఏ సినీ సంగీత దర్శకుడు పేరు పెట్టారంటే సచిన్ దేవ్ బర్మన్, ఎస్డి బర్మన్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్ ఆఫ్ ద ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ. నువ్వు ఒక క్యాన్సర్, సో 25,000 మళ్ళీ ఒక క్యాన్సర్ కూడా వచ్చు, కన్ఫ్యూజ్ అయ్యి పాస్ చెప్పాను. ఓకే, 25,000 నీకు, 125,000 నీకు. ఎస్, 285,400. నువ్వే లీడ్లో ఉన్నావు. గుడ్. హరి, రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆంధ్రప్రదేశ్ నుంచి భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్లుగా ఇద్దరు చేశారు, అందులో ఒకరు మహమ్మద్ అజారుద్దీన్, ఇంకొకరెవరు? భవానీ పేరుతో విలన్ గా రఘువరన్ నటించిన సినిమా. హ్యుండాయ్ కంపెనీ ఏ దేశానికి చెందినది? కొరియా. నోబెల్ కనుగొన్నది ఏమిటి? ఆటమ్ బాంబ్. గమ్యం సినిమాలో హీరో అభిరామ్ అన్వేషణ ఎవరి కోసం? స్టెఫీ గ్రాఫ్ ను పెళ్లాడిన టెన్నిస్ ఆటగాడు ఎవరు? యు ఆల్సో పాస్ ఆల్ యువర్ మనీ టు మీ, ఎందుకంటే ఫస్ట్ ఆన్సర్ సికే నాయుడు, గ్రేట్ క్రికెటర్. భవానీ పేరుతో విలన్ గా రఘువరన్ నటించిన సినిమా శివ. హ్యుండాయ్ కంపెనీ కొరియా నౌ గానీ దేర్ ఆర్ టూ కొరియాస్, ఓకే, ఇది దక్షిణ కొరియా. నోబెల్ డైనమైట్. గమ్యం సినిమాలో హీరో అభిరామ్ అన్వేషణ ఎవరి కోసం? జానకి. స్టెఫీ గ్రాఫ్ను పెళ్లాడిన టెన్నిస్ ఆటగాడి చెప్తా అనుకున్నాను నేను, ఆండ్రీ అగస్సి. కొరియా, దక్షిణ కొరియా. సౌత్ కొరియా, నార్త్ కొరియా రెండు ఉన్నాయి. ఐఎమ్ సారీ ఫర్ దాట్, ఎందుకంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నా నా జాబ్ నేను చేయాలి కదా. ఐ షుడ్ బి పర్ఫెక్ట్ అండ్ యూ ఆల్సో షుడ్ బి పర్ఫెక్ట్. నువ్వు ఫాస్ట్, ఎంత పాస్ 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 అని ఎంత ఫాస్ట్గా చెప్పావో, ఆ లక్షన్నరా నాకు ఇచ్చేస్తే అంత నాకు పాస్ చేసి పాస్ ఇట్ టు మీ. ఓకే హరి, ఐఎమ్ సారీ ఫర్ దాట్. సో 228,600. ఈ లాస్ట్ రౌండ్ కొడితే కొట్టాలిరా. ఇది మీ అందరికీ ఒకే క్వశ్చన్ పేపర్, 5 ప్రశ్నలు అడుగుతాను. ఈ 5 ప్రశ్నల్లో ఎవరికి ఆన్సర్ తెలుస్తుందో వాళ్ళు ఇమ్మీడియట్గా ఆన్సర్ తెలియగానే మీరు బజర్ నొక్కాలి. బజర్ నొక్కిన వాళ్లే సమాధానం చెప్పాలి. నీ సమాధానం కరెక్ట్ అయితే నువ్వు మిగతా పార్టిసిపెంట్స్ ఆ ముగ్గురు దగ్గర నుంచి 20,000 నీ అకౌంట్లోకి తీసుకోవచ్చు. సో అందుకని ఒకవేళ తను రాంగ్ ఆన్సర్ చెప్తే నేను తీసుకుంటాను 20,000. సో ద అల్టిమేట్ విన్నర్ ఈ రౌండ్ తర్వాత డిసైడ్ అయిపోతుంది. కొడితే రెడీ? ఎస్. క్వశ్చన్ నెంబర్ 1. సోనీ కంపెనీ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి ప్రసిద్ధి, ఇంతకీ ఆ సంస్థ తొలిసారిగా తయారు చేసిన ప్రోడక్ట్ ఏది? హరి, బజర్ ప్రెస్ చేసావు, ఏంటి ఆన్సర్? రైస్ కుక్కర్. రైట్ ఆన్సర్. సో లీస్ట్ లో ఉన్న నువ్వు ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఇప్పుడు గేమ్ లో ఇంకొంచెం టెన్షన్ తీసుకొచ్చావు. రంజిత్, టెన్షన్ గా ఉందా? కొంచెం, ఎందుకంటే ఇప్పుడు తను 20,000 గెలిచింది. ఆ 20,000 మీ ముగ్గురులో ఎవరి దగ్గర ఇచ్చినా కొట్టేయచ్చు. కమాన్, ఎవరి దగ్గర తీసుకుంటా 20,000? రంజిత్. పాప వదిలే రంజిత్ ని, పాప వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కదా. గేమ్ లో ఇంకా కిక్ వస్తారు కదా.
అవునా? ఎస్, కిక్ రావాలి. ఓకే రంజిత్, 20,000 హరి నీ దగ్గర నుంచి కొట్టేసింది అంటే ఇచ్చాయి. సో 48,600. అరే గుడ్. సెకండ్ క్వశ్చన్, సీరియస్గా వినండి, ఏదో జాలీగా తీసుకుంటున్నారు. హ్యాపీ డేస్ సినిమాలోని నటీ నటుల స్టైలిష్ కాస్ట్యూమ్స్ ఏ బ్రాండ్వి? హరి మళ్ళీ నువ్వేనా? ఐ గెస్ ఇట్స్ పెప్పీ జీన్స్ ఆర్ ప్యాంట్లూన్స్, సంథింగ్ అవుట్ ఆఫ్ దీస్. ఏదో ఒకటే చెప్పాలి. ఐ గెస్ ఇట్స్ ప్యాంట్లూన్స్. నో నో నో, వెయిట్. ఓకే ప్యాంట్లూన్స్. రైట్ ఆన్సర్. ఓకే, ఎందుకంటే డౌట్ వచ్చింది. ఒకసారి డిస్కషన్ ఉండింది, లైక్ మై హెయిర్ స్టైల్స్ లైక్ శ్రావ్స్ కదా. సో ఒక రోజు షాపింగ్, చాలా చాలా ఫీల్ అవుతున్నాం. సంథింగ్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ యు ఆస్కింగ్ దిస్. సో 20,000 మళ్ళీ ఎవరి దగ్గర కొట్టేస్తావు? నో, నాట్ మీ. రంజిత్. వాట్ రంజిత్, పక్కనే ఉన్నావు నువ్వు. అదే రాధా అయితే ఇప్పటికి గర్ల్స్ మేనేజ్ చేసావు. నేను రాధా. షూర్ షూరా, నీకు ఛాన్స్ రావచ్చు ఇప్పుడు. సో టేక్, తీసుకో దగ్గరికి వెళ్ళి షాక్ అండ్ ఇచ్చి తీసుకో. ఓకే 20,000 టు హరీస్ అకౌంట్. సో హరి 68,600. యు ఆర్ లీడింగ్ నౌ. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ లవ్ మై ఫ్రెండ్స్. ఓ, నీకు ఆ రోజు ఆ ప్యాంట్లూన్స్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి చెప్పాను కూడా. థ్యాంక్ యూ. థర్డ్ క్వశ్చన్ రంజిత్, ఇంకా ఛాన్స్ ఉంది. బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రదానం చేసే ప్రైజ్ ఏది? నో ఆన్సర్. నో ఆన్సర్. ఓకే, ఆర్థిక శాస్త్ర నోబెల్ ప్రైజ్. ఓకే ఇది ఇంకా ఈజీ. మహాభారతం ప్రకారం 99 సోదరులు ఇద్దరుకున్నారు, అందులో ఒకరు దుర్యోధనుడు. ఔరాయి రచనా చమత్కృతేమయో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే మైసభ. మరొకరెవరు? దుశ్శల. మహాభారతం ప్రకారం 99 సోదరులు ఇద్దరుకున్నారు, అందులో ఒకరు దుర్యోధనుడు, మరొకరెవరు? నువ్వు ఎంత గొప్పవాడు అంటే సేఫ్గా ఉండుంటే పోయేది. ఇప్పుడు 20,000 నేను తీసుకుంటాను, దాంతో నువ్వు ఎక్కడికి వస్తావు? 25,000 వచ్చేసాడు. ఇప్పుడు సెకండ్ పొజిషన్లో కృష్ణ ఉన్నాడు, థర్డ్ పొజిషన్లో కాజల్ ఉంది. హీఈస్ నన్ అదర్ దెన్ భీముడు. శకుని. ఏంటయ్యా భీముడు? శకుని మామవుతాడు. భీముడు ఇలా ఉంటాడయ్యా. ఇది ఎవడు? రాచికలు. శకుని. శకుని. ఓకే, ఎందుకంటే నీకు లాస్ట్ క్వశ్చన్, ద విన్నర్ని తేల్చే క్వశ్చన్. ఇప్పుడు నీకు ఛాన్స్ ఉంది. నువ్వు కానీ ఇది ఆన్సర్ చెప్పగలిగితే తను 68,600 ఉంది, నువ్వు 56,200 ఉన్నావు. సో తను చెప్పి హరి దగ్గర 20,000 లాక్కుంటే నువ్వు 76 వస్తావు. కృష్ణ నువ్వు మామూలువాడు కాదయ్యా, దొంగ కృష్ణుడివి కదా. రెడీయా? రెడీ. నిజంగా నువ్వు కానీ ఈ ఆన్సర్ చెప్పగలిగితే యోదో విన్నా. అరే వాచ్ అవుట్, నువ్వు రెడీగా ఉండు, నువ్వు ఛాన్స్ ఇవ్వద్దు. మీ ఇద్దరిలోనే ఫైట్ ఉంది. అమెరికాలో, బ్రదర్ హరి, అమెరికాలో మందు తాగడానికి చట్టబద్ధమైన కనీస వయో పరిమితి ఎంత? బజరా. రాంగ్ ఆన్సర్ చెప్పావు అనుకో. ఆలోచించుకోబట్టి బజర్ నొక్కేసావు. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఎందుకంటే నువ్వు చెప్పినా ఓకే. ఈవెన్ దిస్ క్వశ్చన్, ఐ మీన్ దిస్ ఇస్ టోల్డ్ బై మై ఫ్రెండ్. ఏంటయ్య బాబు, ఫ్రెండ్ ఫ్రెండ్ నాకు అలాంటి ఫ్రెండ్స్ ఒక్కరు కూడా లేరు. నిజంగా తెలుసా? మళ్ళీ ఫ్రెండ్సేనా? మేఘ్నా. ఫ్రెండ్సేనా? ఎంతమంది ఫ్రెండ్స్? ఐ మీన్ హాస్టల్. హాస్టల్ లో ఉంటాను నేను. ఓ, హాస్టల్ లైఫ్, కాలేజ్ లైఫ్. షీ టోల్డ్ ఇట్ టు మీ మేబీ సమ్ 3 or 4 డేస్ బ్యాక్. అంటే అమెరికన్ ఫ్రెండా? నో, ఇండియన్. షీ వాస్ టాకింగ్ అబౌట్ వైన్స్ అండ్ ఆల్. ఓ, ఇట్ ఇస్ లైక్ గుడ్. ఐ యామ్ నాట్ ఇన్ ఇండియా, ఐ యామ్ నాట్ ఇన్ అమెరికన్. లైక్ వై రే? బికాజ్
they don't let you drink until some age. 21. Krishna! Girl, girl, chesindaya. Yay! సో హరి నీ 68కి ఇప్పుడు ఇంకో 20,000 నువ్వు కొట్టేయచ్చు. కృష్ణానా కాజలా? సో మనం ఏం చెప్పినా డిసిషన్ ఫైనల్ డిసిషన్ హరిదే. హరి కృష్ణ కృష్ణ ఇచ్చే మరి కృష్ణ 36,000కి వచ్చాడు. హరి 88,600 లాస్ట్ వన్ చాలా టెన్షన్ వేసింది. ఓకే, ఆ క్వశ్చన్ తప్పు చెప్పుంటే నేనే.